వెల్కమ్ టు క్రైమ్ రిపోర్ట్. చదువుల గుడిలో చెదపురుగులు, బంధువులే కాలయములు, ప్రాణం తీసిన మిస్డ్ కాల్, రివర్స్ అయిన చోరీ ప్లాన్, సాఫ్ట్వేర్ మొగుడి అరాచకం, ఇలాంటి క్రైమ్ వార్తలతో ఇవాల్టి క్రైమ్ రిపోర్ట్లోకి ఎంటర్ అవుదాం. తాము కష్టపడైనా తమ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఉన్నంతలో ఓ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు, తమకు ఆర్థికంగా భారమైన హాస్టల్లో ఉంచారు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలు నెరవేరలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు స్కూల్లోనే మృత్యువాత పడ్డాడు. మృతిపై ఆరా తీసిన పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం బైనేటివారిపాలెం గ్రామానికి చెందిన మంద చిన్నయ్య రాఘవమ్మలకు ఒక్కడే సంతానం. వ్యవసాయమే జీవనాధారమైన తమ బిడ్డ వెంకటకృష్ణను బాగా చదివించాలనుకున్నారు. కావలి పట్టణంలోని వైకుంఠపురం విద్యానికేతన్ స్కూల్లో చేర్పించారు. ప్రతిరోజు కావలి నుంచి ఇంటికి 7 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇబ్బంది పడతాడని అదే స్కూల్లో ఉన్న హాస్టల్లో చేర్పించారు. 6వ తరగతి చదువుతున్న వెంకటకృష్ణ సెలవులకు ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. అయితే ఈ నెల 11న వెంకటకృష్ణ తండ్రి చిన్నయ్యకు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయికి సీరియస్ గా ఉందని ఆసుపత్రిలో చేర్పించామని స్కూల్ సిబ్బంది చెప్పారు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్త వినపడింది. వెంకటకృష్ణ చనిపోయాడన్న వైద్యుల మాటలతో వాళ్లు కుప్పకూలిపోయారు. తమ బిడ్డ అందనంత దూరం వెళ్లిపోయాడని తల్లడిల్లిపోయారు. అయితే మృతదేహాన్ని పరిశీలించిన తల్లిదండ్రులకు తలపై గాయాలు కనిపించాయి. తమ బిడ్డను ఎవరో కొట్టారని అర్థమైంది. దీనికి తోడు అప్పటి వరకు ఆసుపత్రి వద్ద ఉన్న ప్రిన్సిపల్ ఉన్నట్లుండి మాయమయ్యాడు. స్కూల్ సిబ్బందిని అడిగితే పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. తమ బిడ్డను స్కూల్ సిబ్బందే హతమార్చారని ఆరోపించారు. ఎందుకు చెప్పాలను, 1 గంటకు నాకు ఫోన్ చేశారు, 1 గంటకు నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి నీ బిడ్డ కిటికీలో ఉరేసుకోపోయాడంట, మేము పోయి తీసాము ఒక అమ్మాయి అని చెబుతారు. ఎట్టు హెచ్చమ్మని అడిగితే బాత్రూమ్ లో జారిపెట్టి చచ్చిపోయాడు మీ అంటాడు. ఇంకొక ఆయన అంటే ఆర్ఎంపీ డాక్టర్ గారు చచ్చిపోయాడు అంటాడు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఎవరు, వీళ్ళు ఎవరు నాకు అర్థం కావట్లేదు. మా పిల్లాడు మాకు తెచ్చి చూపియండి, వాళ్ళెవరు చంపినాడు, ఎవడో వాళ్ళు రావాలి ఇక్కడికి, మాకు న్యాయం జరగాల. మా పరిస్థితి అంతే, ఒక్క బిడ్డ మాకుంటే అది ఎందుకని చేస్తారు, నిన్న పదం జరిగితే ఇప్పటికి జవాబు లేదు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి విచారణ ప్రారంభించారు. పరారైన ప్రిన్సిపల్ అయ్యన్నను పోలీసులు గాలించి అదుపులోకి తీసుకున్నారు. అయితే తమకే పాపం తెలియదని అయ్యన్న బుకాయించాడు. ఇక తప్పదని పోలీసులు వారి స్టైల్లో విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. విద్యానికేతన్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న కౌశల్యకు అయ్యన్నకు అక్రమ సంబంధం నడుస్తోంది. ఓ రోజు గదిలో వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వెంకటకృష్ణ చూశాడు. కౌశల్యది కూడా అదే గ్రామం కావడంతో వెంకటకృష్ణ ఎవరికైనా చెబుతాడేమోనని భయపడింది. దీంతో హాస్టల్ గదిలో ఒంటరిగా ఉన్న బాలుణ్ణి భయపెట్టారు, అమానుష్యంగా కొట్టారు. దెబ్బల దాటికి బాలుడు పక్కనే గోడపై పడటంతో తలకు బలమైన గాయమైంది. దీంతో వెంకటకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి భావాలు దాచుకోలేక వాళ్ళు ఎప్పుడు కనిపించినా, వాళ్ళిద్దరు ఎవరు కనిపించినా కొద్దిగా సర్కాస్టిక్గా నవ్వడం మొదలుపెట్టాడు. వీడు అంత తాపేస్తాడా లేకపోతే ప్రజలందరికీ కూడా చెప్పి పరువు పోతుంది అని భయపడి వాడిని కొద్దిగా మన నుంచి భయపెట్టు అని చెప్పి ఈ కౌశల్య హెడ్ మాస్టర్ చెప్పింది. వాడు హాస్టల్లో ఒంటరిగా ఉండడం చూసి హెడ్ మాస్టర్ వెళ్ళి వాడిని బెదిరించడం కోసం చెంప మీద కొట్టాడు. వాడు భయంతో వణికిపోతున్న చిన్నపిల్లవాడు ఆ దెబ్బ ఫోర్స్కి వెళ్ళి కిచెన్ స్లాబ్ మీద తల తగిలింది. దానివల్ల ఇంటర్నల్ హెమరేజ్ షాక్ వల్ల చనిపోయాడు. బాలుడు స్పృహ తప్పాడనుకున్న ప్రిన్సిపల్ అయ్యన్న హుటాహుటిన అతన్ని ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే వెంకటకృష్ణ చనిపోయినట్టు డాక్టర్ చెప్పడంతో అయ్యన్నకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పట్టణంలోని మరో ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నేరాన్ని అంగీకరించిన ప్రిన్సిపల్ అయ్యన్న టీచర్ కౌశల్యను పోలీసులు అరెస్టు చేశారు. పక్కనే ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర భుజం మీద మోసుకొని వెళ్ళాడు.
అక్కడ చనిపోయి 6 గంటల పైన అయిందని చెప్పి ఆరంపై డాక్టర్ చెప్పాడు. ప్రభాకర్ నాయుడు హాస్పిటల్కి ఆటోలో తీసుకెళ్ళాడు. అక్కడికి పేరెంట్స్ వాళ్ళు వస్తే బాత్రూంలో జారిపడ్డాడు అని చెప్పి మళ్ళీ అబద్ధం చెప్పారు. సాయంకాలం 4 గంటలకి ముద్దాయిలిద్దరిని అరెస్ట్ చేశాము. వాళ్ళ కన్ఫెషన్ వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్నందువల్ల రేపు ఉదయం రిమాండ్ పంపిస్తాం. ఒక్కగానొక్క కొడుకు హత్యకు గురవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉన్నత చదువుల కోసం మంచి స్కూల్లో జాయిన్ చేస్తే ఆ స్కూలే తమ బిడ్డను పొట్టన పెట్టుకుందని విలపిస్తున్నారు. వారిద్దరికి పెళ్లై 2 నెలలైంది. కొత్త జంట సంతోషంగా గడుపుతున్నారు. భార్యతో షాపింగ్ చేస్తున్న భర్తకు ఉన్నట్లుండి ఓ ఫోన్ వచ్చింది. ఫోన్ పెట్టిన తర్వాత కంగారుగా భార్యను ఇంట్లో దించి బయటకు వెళ్లిపోయాడు. అలా వెళ్లిన భర్త 2 రోజులైనా ఇంటికి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులకు గుండెలు చిదిమేసే ఘటన ఎదురైంది. ఇంతకీ ఏమైంది? బయటకు వెళ్లిన ఆ భర్త ఏమయ్యాడు? కరీంనగర్ మండలం గోపాల్పూర్లో అనుమల మల్లయ్య కుటుంబంతో నివాసముంటున్నాడు. ఇతనికి ఓ కూతురు ఉంది. కొడుకు కొన్నాళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో ఖమ్మంలో ఉంటున్న వరుసకు అల్లుడైన రాజిరెడ్డిని చేరదీశాడు. మల్లయ్యకు సంబంధించిన ఆస్తి వ్యవహారాలు, భూముల పర్యవేక్షణ చూస్తున్నాడు. ఈ క్రమంలోనే మేనమామ ఆస్తిపై కన్నేసిన రాజిరెడ్డి అతని కూతురు పద్మను పెళ్లి చేసుకోవాలని ప్లానేశాడు. దీంతో పద్మకు వచ్చే సంబంధాలన్నింటినీ చెడగొట్టాడు. ఇలా కొన్నాళ్లు గడిస్తే తనకే ఇచ్చి పెళ్లి చేస్తారని భావించాడు. అయితే అతని పథకం ఫలించలేదు. పద్మకు కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన నరసింహరావుతో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లైతే ఆస్తి చేజారిపోతుందనుకున్న రాజిరెడ్డి పెళ్లిని ఆపడానికి చాలా పథకాలు రచించాడు. పెళ్లి కొడుకును ఫోన్లో బెదిరించేవాడు. పెళ్లి క్యాన్సిల్ చేసుకోకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. ఇవేమీ పట్టించుకుని నరసింహరావు 2 నెలల క్రితం పద్మను పెళ్లి చేసుకున్నాడు. ఆస్తి కోసం ఏం చేయడానికైనా సిద్దపడిన రాజిరెడ్డి పద్మ భర్తను కడతీర్చాలని డిసైడ్ అయ్యాడు. దీనికోసం అతని దగ్గర పాలేరుగా పనిచేస్తున్న స్వామి కొమరయ్యలను తనతో కలుపుకున్నాడు. హత్యలో తనకు సహకరిస్తే 2 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. మర్డర్కు పక్కా ప్లాన్ రెడీ చేసుకున్న రాజిరెడ్డి పాలేరు స్వామితో నరసింహరావుకు ఫోన్ చేయించాడు. మద్యం తాగడానికి రావాలంటూ ఆహ్వానించాడు. భార్యతో బయటకు వెళ్లిన నరసింహరావు భార్యను ఇంటిలో దించి మళ్లీ బయటకు వెళ్లిపోయాడు. భార్య ఎక్కడికి అని అడిగితే స్వామి రమ్మంటున్నాడు, వెళ్లి వస్తానని చెప్పాడు. నరసింహరావు, స్వామి, కొమరయ్య కలిసి కరీంనగర్ శివారు ప్రాంతమైన ఇరుకుళ్ల వంతెన వద్దకు చేరుకున్నారు. ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అయితే నరసింహరావు తాగే మద్యం గ్లాసులో నిద్రమాత్రలు కలిపారు. అది తాగిన కాసేపటికే నరసింహరావు మత్తులోకి జారుకున్నాడు. దీనికోసమే చూస్తున్న వారిద్దరూ కర్చీఫ్ ను నరసింహరావు మెడకు బిగించి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని వాగులో గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. సాయంత్రం 6:30కి మా మర్దేవును ఆయన ఇద్దరు కలిసి చెప్పులు వంకచ్చుకొని ఇంట్లో వేసిండు. షాపింగ్ లో స్వామి అనే వ్యక్తి 4 టైమ్స్ 5 టైమ్స్ ఫోన్ చేసిండట. జస్ట్ 5 మినిట్స్ అనుకుంటా వచ్చిండట. అన్నాక ఇంట్లోకి వచ్చి చెప్పులు హాల్లోనూ ఇసిరి పోయిండు. ఎటు బావా అని నేను అడిగితే 5 మినిట్స్లో వస్తా అని వెళ్ళిపోయిండు. స్వామి దగ్గరికి వెళ్తానే అని అన్నాడు. అయితే ఈ నెల 15న ఇంటి నుంచి బయటకు వెళ్లిన నరసింహరావు 2 రోజులైనా ఇంటికి తిరిగి రాలేదు. అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నరసింహరావు సెల్ కాల్ లిస్ట్ ను పరిశీలించారు. చివరిసారిగా అతనితో పాలేరు స్వామి మాట్లాడాడని గుర్తించారు. స్వామిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో హత్య గుట్టు బయటపడింది. 10 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సొంత మేనమామే తన భర్తను చంపేయడంతో ఆ ఇల్లాలో విషాద సంద్రంలో మునిగిపోయింది. మరోవైపు బెదిరించినట్టుగానే తన కొడుకును పొట్టనబెట్టుకున్నాడని మృతుని తండ్రి రోధిస్తున్నాడు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇలాంటి వ్యధ మరే తల్లిదండ్రులకు రాకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నాకు పోలీసు దొరలు అయ్యా, మీది దేవాలయం, మీరు దేవుళ్ళు, మాకు సహకరించండి. ఇటువంటిది ఇక ముందు జరగకూడదు. నా కొడుకు నాకు అన్యాయం జరిగింది. ఏ తల్లికి ఏ తండ్రికి అన్యాయం జరగకుండా అయ్యా ఓ ఎస్పీ దొర, వైఓ డిఎస్పీ దొర, నీకు 2 చేతులు దండం పెడుతున్నా. తిన్నింటి వాసాలే లెక్క పెట్టిన రాజిరెడ్డి గతంలో నక్సలైట్ గా పనిచేశాడని పోలీసులు చెబుతున్నారు. అతనిపై ఇప్పటికే 2 కేసులున్నాయన్నారు. మరోవైపు మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి నరసింహరావు బంధువులు, స్నేహితులు భారీగా చేరుకున్నారు. స్పాట్ ను చూపించడానికి నిందితుల్లో ఒకరైన స్వామిని పోలీసులు అక్కడికి తీసుకొచ్చారు. స్వామిని చూసిన మృతుని బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారందరినీ చెదరగొట్టారు.
మరోవైపు ప్రాణాలకు హాని ఉందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఆ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా రెండు కుటుంబాలకు విషాదం తప్పేదంటున్నారు. మందు తాపించి తాపించిన తర్వాత మందులో మత్తు మందు కలిపి ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. మత్తు మందులో అతను మత్తులో కలిపిన తర్వాత అతన్ని స్ట్రాంగులేషన్ చేసి అంటే గొంతు బీసి చంపినా అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. దాని బేసిన వచ్చి ఈరోజు పాతి పెట్టిన ఎక్కడైతే పాతి పెట్టారో ఆ ప్లేస్ను గుర్తించడం జరిగింది. గుర్తించిన డెడ్ బాడీని ఇప్పుడు పోస్ట్మార్టం ఇక్కడే డాక్టర్ సమక్షంలో పోస్ట్మార్టం చేసి వాళ్ళకు ఉపయోగపడడం జరుగుతుంది. కాళ్ల పారాని ఆరకముందే తాళి బంధాన్ని తెంపేసిన కిరాతకుడికి సరైన శిక్ష విధించాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. ఈ ఘటనతో రెండు ప్రాంతాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రాణం తీసిన మిస్డ్ కాల్ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.